ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందు తరగతిలో జానపదుడు తన మిత్రునికి లేఖ రాయడానికి గల కారణాలను వివరిస్తూ అదేవిధంగా తన గ్రామీణ జీవితంలో ఉండేటువంటి ఒడిదుడుకులను, సమస్యలను, ఇబ్బందులను తన పట్టణంలోని మిత్రులకు లేఖారూపంలో వివరిస్తూ ఏ విధంగా చెప్తూ ఉన్నాడో మనం తెలుసుకుంటూ ఉన్నాము. రెండవ భాగంలో మధ్యలో మనము క్రితం తరగతిలో ముగించాము. ఆ రోజు రాత్రి అంటే కోటయ్య పొలంలో వరికుప్ప చేను వేసున్నారు. అక్కడ వరికుప్ప చేను ఉండడం వల్ల, నీరు పడడం వల్ల ఆ వరికుప్పను ఆ నీటి నుంచి కాపాడడం కోసం వాళ్ళిద్దరు కూడా చేలోకి వెళ్ళిపోయారు. ఆ చేలో ఏమేమి జరిగింది, ఏమేమి ఆలోచించారు జానపదులు, కోటయ్య ఏమేమి మాట్లాడారు అంతా కూడా ముందు తరగతిలో తెలుసుకునే ముందా. కాబట్టి ఆ రోజు రాత్రి అంతా కూడా అక్కడే పొలం అంతా కూడా నీటి నుంచి రక్షింపబడ్డాక ఆ కుప్పలు రక్షింపబడ్డా ఎటువంటి ప్రమాదం లేదు అని తెలుసుకున్నాక కోటయ్య జానపదులు ఒక గట్టి మీద కూర్చుని ఆ రాత్రి అంతా కూడా అక్కడే ఆలోచించుకుంటూ ఉన్నాను. ఆలోచించుకుంటూ ఉండగా ఆ మంచుకి తమ తలలు తడిసిపోయాయి అనుకుంటూ ఇంకా రాత్రి నిద్ర పట్టక అక్కడే చెలమంట వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రాత్రి అంతా అక్కడే గడిపాము. అన్నంతవరకు మనము పాఠ్య భాగాన్ని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు జానపదులు తన మిత్రునికి కారణాలను చూద్దాము. రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు, పైగా అమితమైన చలి కూడాను, చలిమంటలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి గడిపాను. ఆ మర్నాడు వల్ల తర్వాత రోజు, తరువాతి రోజు అని అర్థం అన్నాడు. మర్నాడు నిద్ర బద్ధకం చేత, నిద్ర బద్ధకము అంటే ముందు రోజు రాత్రి అంతా కూడా పనిచేసి వచ్చాడు, అలసిపోయాడు, ఇంకా నిద్ర కూడా పోలేదు. ఆ చేత అందుచేత పక్క రోజు నిద్రపోకుండా ఉండడం చేత ఆ నిద్ర లేకపోవడం వలన ఆ బద్ధకము అంటే మత్తుగాను, నీరసంగాను, నిస్సత్తుగాను ఉంటామన్నమాట. దాని నిద్ర బద్ధకం చేత ఏమీ పని లేకపోవడమే బద్ధకానికి కారణం. పని ఉంటే పని చేస్తాం, కానీ పని లేదు కాబట్టి ఆ నిద్ర అనేటువంటిది బద్ధకంగా అనిపిస్తూ ఉన్నది. పని లేకపోతే నిన్నంతా నిద్ర లేదు కాబట్టి ఇవాళ పడుకుందాంలే అనుకుంటూ ఉంటాం. కానీ పని కనుక ఉంది అంటే ఆ నిద్రను కూడా పక్కన పెట్టేసి పని ఇప్పుడు వచ్చింది, మరలా ఇప్పుడు వస్తుందో రాదు అనేటువంటి ఆ ఆత్రుతతో వెళ్ళి పని చేస్తాం. కాబట్టి పని లేకపోవడమే ఆ బద్ధకానికి కారణం అని చెబుతూ, నీకు లేఖ రాయలేకపోయాను అని పట్టణంలో ఉన్న తన మిత్రుడికి చెబుతూ ఉన్నాను. ఆ రాత్రి అన్నం తిరగకుండా నేను నిద్రపోయానట. ఆ రాత్రి అంటే పని లేదు కాబట్టి బద్ధకంగా అనిపిస్తున్నది, కాబట్టి విరామం తీసుకుంటూ అంటే అలసిపోయి ఉండడం చేత పని చేసి అన్నం తినకుండానే నిద్రపోయాడట. మా అమ్మ అన్నానికి ఎంత లేపినా లేచాను కానట. ఎంత లేపినా అంటే బద్ధకం చేత ఎంత లేపినా ముద్దు నిద్రలో ఉన్నారు, ఏంటి రాయింది అంటుంటారు కొంతమంది, ఎంత లేపినా లేయడం లేదని చెప్పేసి అలాంటి నిద్రలో నేను కూడా ఉండిపోయాడట. రేపంతా పని ఉంది, మెట్టదుప్పులు వచ్చాయి, తోటల్లో అరకలు కట్టాలి, రేపంతా పని ఉంది అంటే ఆ రోజు పని లేకపోవడానికి కారణం బద్ధకమే తప్ప వేరే ఏం లేదు. మర్నాడు అంటే ఆ రోజు తర్వాత రోజు పని ఉంది, మెట్టదుప్పులు వచ్చాయి. మెట్ట ప్రాంతం అంటే ఎగువ ప్రాంతం అంటే అది చదువైనటువంటి సర్ఫేస్ ల్యాండ్ అంటున్నారు వేరే ఆంగ్లంలో చెప్పుకుంటే. ఆ చదువైనటువంటి ఎత్తైన ఆ నేలు మెట్ట, దుక్కులు అంటే వాటిని దున్నాలి, దాన్ని చదువు చేయడం అంత కూడా దున్ని చేయడం పని ఉంది. ఇంకా తోటల్లో అరకలు కట్టాలి, తోటల్లో అరకలు అరకలుగా నాలి, అరకాలుగా నాగలి, అరకలు కట్టాలి. రేపు మూర్తి గారి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో అంటే ఇన్ని పనులు చేయాలి అని అనుకుంటూ ఉన్నాను ముందు రోజు. కానీ ఆ రేపటి రోజు ఎలా ఉంటుందో పల్లెటూరులో ఉన్నటువంటి ఆ అనిశ్చిత అస్థిర భావం అయినది తెలిసిందే కదా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు జానపదుడు. ఇంతవరకు నాకు నా లేఖ ఎందుకు ఆలస్యమైందో రాశాను అంటే ఇంతవరకు కూడా నీకు లేఖ రాయలేకపోవడానికి ఆలస్యపోవడానికి కారణాలు ఏంటి అనేవి రాశాను కదా. అసలు నీకు రాయలేన సంగతి రాయనే లేదు, అసలు లేఖలో అసలైన విషయం అంటే నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది పంచుకోవాలనుకుంటున్నాను, ఆ అసలు విషయమే రాయలేదు చూసావా. కారణాలు రాస్తూ అసలైన విషయాన్ని రాయలేదు అంటూ క్రిస్మస్ వస్తూ ఉన్నది క్రిస్మస్ సంక్రాంతికి
కలిపి కాలేజీ సెలవులు ఇస్తారు క్రిస్మస్ కు సంక్రాంతికి కాలేజీకి సెలవులు ఇస్తారు తప్పనిసరి క్రిస్మస్ కు సంక్రాంతి కలిపి ఉండేసరి కొన్ని కాలేజీలలో క్రైస్తవ కాలేజీలలో ఏదైతే కళాశాలలో ఏమైతే ఉన్నాయో వారు రెండింటికి కలిపి ఒకేసారి నూత సంవత్సరానికి ఈ సంక్రాంతికి కూడా కలిపి సెలవులు ఇచ్చేస్తారు అన్నాం. కాబట్టి నేను ఈ ఏడు చదువు కొనసాగిస్తే నిన్ను మా ఊరు తీసుకుని రావాలి అనుకున్నాను. నేను ఈ సంవత్సరం కనుక చదువును కొనసాగించి ముందు ఉంటే ఆ డబ్బు లేని కారణంగా పేదరికం కారణం వల్ల నేను పట్టణంలో మీతో పాటు చదవలేకపోయాను నా చదువును కొనసాగించలేకపోయాను. ఒకవేళ నా చదువునే కనుక కొనసాగించి కనుక ఉండి ఉంటే నిన్ను మా ఊరికి తీసుకుని వద్దాము అనుకున్నాను అని అప్పుడు అనుకున్నాను. అంటే పూర్వము తరగతి స్కూల్ కళాశాల ప్రారంభానికి ముందుగా అనుకున్నాను. కానీ పురిటిలోనే చదువు పుట్టింది, పురిటిలోనే సంధి కొట్టింది నా చదువుకు. పురిటిలోనే సంధి కొట్టడం అంటే ప్రారంభంలోనే ఆటంకం ఎదురవడము అని అర్థం. ఇది జాతీయంగా మనము చెప్పుకోవచ్చు. పురిటిలోనే సంధి కొట్టడం అంటే ప్రారంభంలోనే ఆటంకం ఏర్పడము అని అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని తగ్గట్టుగా మీరు వాక్య ప్రయోగం చేసినట్లయితే పరీక్షా విధానంలో మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తరగతిలో మనం చెప్పుకున్నాం ఈ మంచు బాగా పడుతూ ఉన్నది అని చెప్పేసి. అంటే మీరు కోతలు ఎక్కడ ప్రారంభించాలనుకున్నాము? సంక్రాంతికి ముందుగానే సంక్రాంతికి వచ్చాయి అనుకున్నాం. కానీ సంక్రాంతి కంటే ముందుగానే ఆమోదక సంవత్సరానికి ముందుగానే ఈ పంటలు వాళ్ళు కోసేసి కుప్పలు చేసి మొత్తం ధాన్యం రూపంలోకి మార్చేసినారు. అంటే డిసెంబర్ మాసంలో ఆంగ్ల మాసంలో డిసెంబర్లో ఈ కోతలు అనేటువంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి నిన్ను క్రిస్మస్ సెలవులకు సంక్రాంతి సెలవులకు మా ఇంటికి పిలుద్దాము అనుకుంటున్నాను. నా చదువు కొనసాగించలేకపోయాను కాబట్టి అక్కడ నీకు లేను కాబట్టి నేను ఈ విధంగా నీకు లేఖ రూపంలో ఆహ్వానం పొందాలనుకుంటున్నాను. నా చదువుకి ప్రారంభంలోనే సర్దిగొట్టింది కాబట్టి ఇలా లేఖ రూపంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను. డబ్బు లేని చదువు ఇబ్బందుల చేయటం అంటే ప్రమాదము అని అర్థము. డబ్బు లేకపోతే చదువు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుందో, ఎప్పుడు ఆపివేయవలసి వస్తుందో అనేటువంటి ఆందోళన భయంలో ఉండిపోతాము. కాబట్టి డబ్బు లేని చదువు ఇబ్బందుల చేతు అంటే ఎప్పుడు కూడా ప్రమాదకరమే. వచ్చే ఏదైనా చదువుతానో చదవను, వచ్చే సంవత్సరమైనా కానీ నా చదువును నేను కొనసాగించగలను లేదు, మరి మా ఆర్థిక స్థితిగతులు సర్దుకున్నాయంటే నేను చదవగలను, లేదంటే ఇప్పటిలాగానే ఊర్లో ఉండి నేను పనులు చేసుకుని నా కుటుంబానికి ఆసరాగా నిలవవలసి ఉంటుంది అంటూ. కాలం జరిగిపోయే కొద్దీ స్నేహాలు పాతబడుతూ ఉంటాయి. కాలం ఎప్పుడు స్థిరంగా ఉండదు. కాలం ఎప్పుడు కూడా కాలము యవ్వనము ఎప్పుడు ప్రవహించే సెలయేరు లాంటిది. ఆ సెలయేరు ఎవరైతే ఎప్పుడు కూడా ఆగదో అది ఎప్పుడు ఏదో ఒక విధంగా ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తుంటుంది, ఏ విధంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కాలము నది అనేది ఎక్కడ స్థిరంగా ఉండిపోదు. అదేవిధంగా కాలము జరిగిపోయే కొద్దీ స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి. కాలం జరిగింది స్నేహాలు అంటే మనుషులు పరిచయాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ పరిచయాలు పెరగడంతో కొత్త పరిచయాలు వస్తే పాత పరిచయాలు ఏమవుతాయి? మసిపారిపోతాయి, మరుగున పడిపోతాయి. కాబట్టి స్నేహాలు కూడా పాతబడిపోతారు, పాత స్నేహితులు పాతబడిపోతారు. కొత్త నీరు వచ్చి పాత నీరుని తొలగించినట్టు కొత్త స్నేహితులు వచ్చి పాత స్నేహితులను పక్కన పెట్టడం జరుగుతూ ఉంటుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటాం. కొత్త నీరు వస్తే పాత నీరుని పక్కన పెట్టినట్టు అన్నాం. కాబట్టి స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి. కొత్త పరిచయాలు కలిగే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి. అదే కదా చెప్పుకోవాలనుకున్నాము, కొత్త పరిచయాలు వచ్చే కొద్దీ పాత పరిచయాలు మరుగున పడిపోవడము. ఇక్కడ ఈ మరుగున పడిపోవడము అనేది కూడా మరుగున పడిపోవులోనే సంధి కొట్టడం ఇవన్నీ కూడా జాతీయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ మరుగున పడిపోవడం అంటే కనపడకుండా పోవడము, అంటే దూరం అయిపోవడము అని అర్థం వస్తుంది. కాబట్టి కొత్త పరిచయాలు కలిగే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి. ఇది ప్రపంచ స్వభావము, ఇది సర్వసాధారణం. ఇక్కడ ఎవరు ఎవరిని నిందించవలసింది కానీ వేరే చూపించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇది ప్రపంచం యొక్క సహజ స్వభావం అనుకున్నాడు జాబు. కనుక ఈ సెలవులకు మా ఊరికి వస్తామని అనుకుంటూ ఉన్నాము. మా ఊరికి వచ్చామంటే పల్లెటూళ్ళలో
నాట భారంలో ఉపద్రతంలో సంస్కృతికి సంప్రదాయాలకు అసలైనటువంటి పుట్టినీళ్ళు అసలు శిశులైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడ మనకి కనిపిస్తాయండి? పల్లెటూళ్ళలో, పల్లెటూళ్ళలో చూడాలి పర్వదినాల యొక్క సంబరాలు. ఆ సంబరాలు అంబరాలంటేలా ఉంటాయి. ఎంత పేదవాడైనా కానీ మన సంప్రదాయం ఎంత ఆడంబరంగా ఆర్భాటంగా చేసుకుంటూ పోయినప్పటికీ తనకు తెలిసిన సంప్రదాయాన్ని అనుసరిస్తూ సాధారణంగా ఆయన సంతోషంగా ఆ పర్వదినంలోనే సంతోషంగా జీవిస్తాడు. పండుగలు అంటేనే సంతోషానికి మారు పేరు. కాబట్టి ఈ సంక్రాంతికి మా ఊరికి వస్తావని అనుకుంటున్నాను. నీవండి ఆర్ద్ర హృదయుడు ఆర్ద్రము అంటే ఆశ్రితము. ఆర్ద్ర హృదయుడు ఉత్తిందమైన మనస్సు కలవాడు, సున్నితమైన మనస్సు కలవాడు. ఆర్ద్ర హృదయుడు అంటే తన మిత్రుడు ఎంత ఆర్ద్రముడైన హృదయుడో తనకు తెలుసు. ఎందుకంటే మిత్రుడు అన్నప్పుడు మిత్రుని యొక్క గుణగణాలు లక్షణాలు ముందుగానే తెలుసుకుంటాయి. కాబట్టి ఇద్దరి మనసులు కలిసినప్పుడు ఇద్దరి వ్యక్తిగత విషయాలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మాట తీరు కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ కలిసినప్పుడు మైత్రి అనేటువంటిది ఏర్పడుతుంది. అదే స్నేహం స్నేహంగా చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ నీవంటి ఆర్ద్ర హృదయుడు పల్లెటూళ్ళకు వచ్చి ఇక్కడ ప్రజలు పడే కష్టాలు తొలగిపోతే పల్లెటూరు మా సంఘానికి ఈదల ఆనందాన్ని చూస్తే ఎప్పటికైనా మంచిది. అంటే ఎప్పుడైనా ముందుగా లేక ప్రారంభం ఆలోచించండి, చెప్పండి లోపల మాట్లాడుకున్నా మీ ఊరి పల్లెటూరు జీవన విధానం ఎలా ఉంటుందో నాకు లేఖ రాయి అని ఆ పట్టణంలోని మిత్రుడు పల్లెటూరులోని మిత్రుడిని అడిగాడు. అలా అడిగి తెలుసుకోవడం అనేది ఎప్పుడు కూడా మంచిది. ఒక ప్రాంతంలోని జీవిత విధానాన్ని మరొక ప్రాంతంలోని జీవిత విధానంతో పోల్చి చూసుకుంటూ మంచి చెడ్డలను అనేవి కూడా తెలుసుకోవడము, ఏదైనా లోటుబాటు ఉంటే సరి వాటిని చేర్చుకోవడము ఇదంతా కూడా చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు ఏమైనా ఉండేవాడిని పూజించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా అడిగాడు. కాబట్టి నీవంటి ఆంధ్రప్రదేశుడు పల్లెటూరు వచ్చి ఇక్కడ ప్రజలు పడే కష్టాలు తొలగపోతే పల్లెటూళ్ళు మానవ సంఘానికి ఇయ్యగల అంటే తిరిగి ఇవ్వగల రుణం తీర్చుకోగల ఆ ఆనందాన్ని పల్లెటూరు ఎంత గొప్ప ఆనందాన్ని తిరిగి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వగలవో నీవు వచ్చి చూస్తే ఎప్పటికైనా మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను అంటూ ఏ విషయమో వెంటనే తెలపాలి. అంటే నేను అయితే ఆహ్వానాన్ని పంపించాను, నేను చూడాలి అని మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని నీకు మంచాలని ఆ సమస్యలు నీలాంటి విస్తృతమైనటువంటి హృదయం కలవాడు తెలుసుకుంటే పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించగలడేమని ఆశతో ఎంత చెప్తూ ఉన్నానో చివరిగా నిన్ను చూడాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను మా ఊరికి మా ఇంటికి సెలవుల పండుగలకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఏ విషయము వెంటనే చెప్పాలి. నారింజ పళ్ళు, వెలగ పళ్ళు, కొబ్బరి కుండీలు జాగ్రత్త చేసి ఉంచుతాము. అంటే మిత్రుడు వస్తూ ఉన్నాడు కదా, మరి మిత్రుడు వస్తూ ఉన్నప్పుడు తనకు ఏదో ఒక పిండి పదార్థం కావచ్చు, తినుబండాలు కావచ్చు అందించాలి కదా. వారి నోటిని నోటిని తీపి చేసుకోవాలి అంటే ఇద్దరు మిత్రులు కలిసి ఆ సంతోషాన్ని పంచుకోవాలి అంటే తీపి పదార్థాన్ని తినిపించగలిగితే ఆ సంతోషము అంటే నేను చూసి నేను ఇంత సంతోషిస్తూ ఉన్నాను, ఇంత మధురంగా ఎలాగైతే ఈ పదార్థం అయితే ఉందో తినుబండాలను అంతే మధురంగా నేను చూస్తూ ఉంటే నాకు ఉన్నప్పుడు నా హృదయానికి ఆనందం వేస్తూ ఉన్నది అని తెలుపడమే. ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఎవరికైనా కానీ బంధువులకు చాలా రోజుల కాలం చూసిన తర్వాత చూసిన వాళ్ళకు ఒక తీపి పదార్థము ఇవ్వడం అనేటువంటి సంతోషాన్ని పంచుకోవడము అనే అర్థంలో ఈ మిఠాయి పంచడం అనేది కోరుతూ ఉంటాము. కాబట్టి నారింజ పళ్ళు, వెనకపళ్ళు, కొబ్బరి ఇవన్నీ జాగ్రత్త చేసి ఉంచుతాము. ఇవన్నీ కూడా మిఠాయిలతో చేసినవి ఇంటిలో తయారు చేసినటువంటి తిరుబండారాలు. ఇవన్నీ నీకోసం జాగ్రత్తగా ఉంచుతాము. అంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ స్థలం తగ్గట్టుగానే ఆ తినుబండాలను అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఆ వాళ్ళకు సహజంగా లభించేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటితో బలవర్ధకమైనటువంటి పదార్థాలు కష్టం నుంచి కష్టం చేస్తున్నారు కాబట్టి అటువంటివి చేస్తున్నారు. తప్పకుండా రావాల్సిన అంటే నీవు వస్తావో రావాలి కానీ నేను మాత్రం నువ్వు రావాలి అని కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను అంటూ జనబంధుల మిత్రులకి లేక రాస్తూ ముగిస్తున్నాను సెలవు అంటూ. ఇది జనపదిని జాబు అంటే తన మిత్రునికి తన పల్లెటూరు జీవన విధానాన్ని తెలియజేస్తూ రాసినటువంటి
సమాచారం తన మిత్రుని అదేవిధంగా తన మిత్రుడికి తన మిత్రుడిని వాళ్ళ గృహానికి ఆహ్వానిస్తూ చేసిన ఆహ్వానం కూడా ఈ లేఖలో మనం గమనించవచ్చు. ఇప్పుడు కనుక ఈ పాఠమంతా కూడా చదివాము, విన్నాము, అర్థం చేసుకున్నాము అని ఎలా అంటే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఆలోచించండి, చెప్పండి అని ఉంది. పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైనది. ఇంతకు ముందుగానే మన జానపదులు చెప్పుకున్నారు, పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైనది అంటూ. అక్కడ పైన గాలిలో వీస్తున్నట్టుగా జోరు మనకి వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ చెప్పాడు. కానీ పస్తులు పడాలి, కష్టాలను ఓర్చుకోవాలి, ఈ రెండు మినహాయిస్తే పల్లెటూరు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టినిల్లు అన్నాడు. మరి పల్లెటూరు జీవితం ఎంతో మనోహరమైంది, దీనిపై నీ అభిప్రాయాలు ఏమిటి? మీరు ఎంతోమంది పల్లెటూరులో ఇప్పటికీ జీవిస్తూ ఉండి ఉండవచ్చు, కొంతమంది పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చి ఉండవచ్చు, లేదా పట్టణాలకు వచ్చి ఉన్న మరలా పండుగలకు పబ్బానికి సెలవులకు ఎప్పుడో ఒకసారి ఆ పల్లెటూరికి వెళ్తూ అమ్మ నాన్నమ్మలను చూడడానికి అని నమ్మంతో కావచ్చు, లేదా పల్లెటూరి ఆ గలిగి పీల్చుకోవడానికి కావచ్చు వెళ్తూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయాన్ని మీరు మీ తల్లిదండ్రులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు పంచుకోండి. ఒక కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది అంటే మీకు ఏమర్థమైంది? అంటే కష్టం ఒకరు పడ్డారు, మరి ఫలితం ఇంకొకరికి అర్పించేశారు అంటే మీకు ఏమర్థమైంది అనేది మీరు ఆలోచించుకోవాలి. దీన్ని ఏ ఏ సందర్భాలలో అంటే ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు, ఇది మీ స్వీయ జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కష్టపడుతూ ఉంటాం, ఆ ఫలితానికి అంటే ఆ మంచి పేరు ఉన్నాం, మనం కష్టపడి చేస్తూ ఉంటాము, ఆ వెనకాలే వచ్చి చివరిగా వచ్చి ఇంకొకరు వచ్చి బాగా కష్టపడిపోతూ ఉన్నాము, చాలా కష్టపడ్డాము అని చెప్పేసి అంటూ ఉంటాము. ఆ చివరిగా చేసినప్పుడు ఎందుకు వస్తాను అంటే ఎవరు ఆ పనిని పర్యవేక్షించడానికి వచ్చే పర్యవేక్షణ ముందు నటించడం కోసం చేస్తూ ఉంటాము. అప్పుడు ఇలా చేస్తుంటే ఆ ఫలితం అంతా కూడా వారికి వెళ్ళిపోతుంది. అలా ఇది చిన్న ఉదాహరణ నాకు గుర్తొచ్చింది ప్రస్తుతానికి. అలా మీరు మీ జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణలను మీరు ఒకసారి నెమరు వేసుకోవచ్చు. చెలిమంటలు వేసుకుంటూ రైతులు కబుర్లు చెప్పుకుంటారు కదా, వాళ్ళు ఏ ఏ విషయాల గురించి చెప్పుకుంటారు ఊహించండి. ఇద్దరు రైతులు కూర్చుంటే ఏం చేస్తారు, పోయి పంట పెడితే ఇద్దరు విద్యార్థులు మీ మిత్రుడే ఇద్దరు వచ్చి కూర్చున్నారు, కూర్చుంటే మీరు దేని గురించి మాట్లాడుకుంటారు, ఆ ఊహ మీకే వదిలేస్తున్నారు. కానీ ఇద్దరు రైతులు కావచ్చు, ఇద్దరు గోపాలకులు కావచ్చు, ఇద్దరు వ్యాపారస్తులు కావచ్చు, ఇద్దరు గృహస్థులు కావచ్చు, ఇద్దరు గృహిణులు కావచ్చు, కూర్చున్నారంటే వారు వారి వారి జీవిత విధానాల గురించి ఏం చేయాలి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నిటినీ కూడా వారికి పనికొచ్చేటువంటి విషయాలను చర్చించుకుంటారు. లేదా ఆ ఊరిలో ఉన్నటువంటి అందరి విషయాలను గురించి చర్చించుకుంటూ సరదాగా ఎవరైనా కనుక ఉంటే ఊళ్ళో ఆట పట్టించేటువంటి వాళ్ళు వాళ్ళ గురించి సరదా సన్నివేశాల సందర్భ సంభాషణను సాగించుకుంటారు. ఇటువంటివి మీరు మీ ఒకే వదిలేస్తూ ఉన్నాను. పల్లెటూళ్ళకు వెళితే మనం ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చు? నా మటుకు నాకైతే పల్లెటూళ్ళు ఇప్పుడు మీరు వింటూనే ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలి. నేను మీకు మాట చెప్తూ ఉన్నాను, చుట్టూ పక్షులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రకృతిలో అమేకమైనటువంటి ఆ పక్షులు వాటి యొక్క ఆనందాన్ని ఆ కిలకిల రావాలతో వ్యక్తపరుస్తూ ఉన్నాయి. మన పాఠశాల చుట్టూ ఆవరణ చూసినట్టుగానైతే నాకు ఎంతో ముగ్ధ మనోహరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, చల్లని పేరగాళ్ళు, ఇటువైపు నుంచి సముద్రం మీద నుంచి వచ్చేటువంటి గాలి, ఎటు చూసినా పచ్చని వాతావరణమే. కాబట్టి పల్లెటూళ్ళలో నాకు ఇటువంటి వాతావరణం అంటే ఎంతో ఇష్టము. మరి మీరు ఏ ఏ విషయాలను తెలుసుకోవచ్చో తెలుసుకున్నారో మనందరం కలిసినప్పుడు ఒకసారి మళ్ళా చర్చించుకునేటప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాము. ఇవి మనము తెలుసుకోవలసినటువంటివి, ఆలోచించవలసినటువంటివి. మీరు కూడా ఈ పల్లెటూరు జీవన విధానాన్ని మీ జీవన విధానంతో సరిపోల్చి మీ జీవన విధానం ఎలా ఉంది, పల్లెటూరులో ఉన్నటువంటి మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి జీవన విధానం ఎలా ఉందో సరిపోల్చుకుంటూ చూసుకున్నట్లుగానైతే దాంట్లో ఉన్న తారతమ్యాలను వ్యత్యాసాలను మీరు గమనించి చక్కని జీవన విధాన శైలిని ఏర్పరచుకోగలరు అని ఆశిస్తూ ఉన్నాము. సెలవు, హరి ఓం.